ఓట్లు గంగాధర్ రెడ్డి కాడి నుంచి రాజేంద్ర అనే అతను ఉన్నాడు. అతని కాడి నుంచి మెట్రో కంపెనీ తరపున మేము ఉన్నాము. దాంట్లో ఉండేది డైరెక్టర్లు మేము ముగ్గురము. ఒకరు వచ్చి సన్నపరెడ్డి మశోదర్ రెడ్డి, రెండవ వచ్చి ఉంటు ప్రసన్న, మూడో ఆయన వచ్చి ఓగు నాగేశ్వరరావు. మేము ముగ్గురమే ఆ కంపెనీకి డైరెక్టర్లుగా ఉండేది. నాలుగా అనే అతని దగ్గర 40 డాక్యుమెంట్ చేసుకునే సుబ్బారావు అనే అతను మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కానీ మన ఎస్పీకి మన సీఏ వాళ్ళకి మేము కంప్లైంట్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎన్క్వైరీ చేసి ఎఫ్ఐఆర్ కట్టారు. మీకు అందరికి కూడా ఆ షాపు ఇచ్చింది. కానీ మేము ఒకటే కోరాం సార్, ఈ సైట్ మాది, మీరు ఎన్క్వైరీ చేసి మాకు న్యాయం చేసి ఆ సైట్ని మాకు ఇవ్వండి అని చెప్పి మేము ఎస్పీకి గారు లెటర్ పెట్టాము. ఆయన కూడా చూసి పరిశీలించి చేస్తామని చెప్పాడు. ఆయన సుబ్బారావు అనే అతను, సుబ్బారావు అనే అతను మాకు రమ్మని చెప్పి మనిషిని పంపించి మనం మాట్లాడుకుందాము, సెటిల్మెంట్ చేసుకుందామని చెప్పి ఓట్లకు పిలిపించాడు. ఓట్లకు పిలిపించిన తర్వాత నేను ఒక్కడే పోలేక, అంతే ఇంతకుముందు 2-3 సార్లు జరిగి ఉన్నాయి, నేను ఒక్కడే పోలేక మా ఫ్రెండ్స్ని ఒక ముగ్గురిని తీసుకొని నేను పోయాను. పోయిన తర్వాత మేము పోయే లోపల ఓట్లకి ఒక 170 మంది దాకా వాళ్ళకి లోపలికి పోయి ఉన్నారు. పోయిన తర్వాత ఏందని చెప్పి మాట్లాడుకొని పోయేక్కడికి వాళ్ళందరూ వచ్చి మా మీద దాడి చేసి మమ్మల్ని బయటికి నెట్టేశారు. బయటికి నెట్టేసిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి రేపు మాట్లాడుకుందాం ఎందుకని చెప్పిన తర్వాత మేము వెళ్ళిపోయాము. జరిగిందైతే ఇది. కానీ ఈ నాలుగే ఎత్తి ఏమిరెడ్డి సుధీర్ రెడ్డి ఈయన ఎవరు? మా కంపెనీలో డైరెక్టర్ కాదు. ఆయన దగ్గర కాని ఆయన దగ్గర ఆయన రీషైన్ చేసుకొని మా మీద రౌడీజింగ్ చేస్తున్నాడు. దీన్ని మీరు పత్రికలు అందరు కూడా దీన్ని చూసి రాసి ఆ ఏ పెద్ద మనిషి దగ్గరికైనా రెడీ మేము. వాళ్ళ ఖాతాలు తీసుకుని వస్తాం, మా ఖాతాలు తీసుకురమ్మనండి, తీసుకుని వస్తాం వాళ్ళ ఖాతాలు దమ్మనండి. ఎవరి ఖాతాలు రైట్ అయితే ఎన్క్వైరీ చేసి మన ఎస్పీ గారు కానీ పోలీసు వాళ్ళు కానీ ఎవరైనా సరే న్యాయం చేయమని చెప్పి మేము కోరుతున్నాం. వాళ్ళ డాక్యుమెంట్లు తెప్పించుకొని మా డాక్యుమెంట్లు దమ్మని ఎక్కడికైనా వచ్చేదానికి సిద్ధం మేము సెటిల్మెంట్ చేసుకునేదానికి. అంటే వాళ్ళ న్యాయం అయితే వాళ్ళు చేయమంటున్నాం, మా న్యాయం అయితే మాకు చేయమని చెప్తున్నాం. ఈ డాక్యుమెంట్ ఎవుద్ది 40 ఎవుద్ది అనేది పోలీసు వాళ్ళకే చెప్తున్నాం తేలమని చెప్పి.